విచిత్ర వీణ. సంగీతపురిలో ఒక్క సంగీత విద్వాంసుడు కూడా లేడు. సంగీత వాయిద్యాలను విక్రయించే ఒక దుకాణం ఆ గ్రామంలో ఉండడం వల్ల ఆ ఊరుకు ఆ పేరొచ్చింది. వీణ, పిల్లన గ్రోవి, మృదంగం ఇలా ఏ వాయిద్యం కావలసి వచ్చినా ఆ దుకాణంలో తప్పక దొరుకుతాయి. ఆ దుకాణం యజమాని పేరు రామావతారం. అతడు వృద్ధుడైపోవడంతో అతడి కొడుకు మురారి కొన్నాళ్లుగా దుకాణం పనులు పర్యవేక్షిస్తున్నాడు. సంగీతపురికి ఆమడ దూరంలో పాలకొండలున్నాయి. సంగీత వాయిద్యాలను తయారు చేసేందుకు కావలసిన శ్రేష్టమైన కలప అక్కడ లభిస్తుంది. నెలకొకసారి మురారి ఎడ్లబండిని, కూలీలను తీసుకుని ఆ కొండలకు వెళతాడు. అక్కడ కావలసిన కలపను కూలీల చేత నరికించి మురారి వాయిద్యాలను తయారు చేస్తాడు. ఆ దుకాణంలో తయారయ్యే వాయిద్యాలకు చుట్టుపక్కల పట్టణాల్లో మంచి పేరుంది. ఒకరోజు ఆ దేశాన్నేళ్లే మహారాజు కుమార్తె చారులత శ్రేష్టమైన టేకు కొయ్యతో తయారు చేసిన మంచి వీణ కావాలని తన భటుణ్ణి పంపింది. ప్రస్తుతం అలాంటి వీణ దుకాణంలో లేదు. వారం 10 రోజుల్లో తయారు చేసి నేనే కోటకు తీసుకువస్తానని యువరాణి వారికి చెప్పు అని మురారి ఆ భటుణ్ణి పంపించివేశాడు. మర్నాటి ఉదయం వీణ తయారీకి అవసరమైన టేకు కొయ్య కోసం మురారి పాలకొండలకు ఒక కూలీని మాత్రం వెంటపెట్టుకుని బయలుదేరాడు. ఆ రోజు ఎంత వెతికినా వాళ్లకు సరైన టేకు చెట్టు కనిపించలేదు. మిట్ట మధ్యాహ్న సమయంలో మురారి కూలివాడు వెంట తెచ్చుకున్న అన్నం తిని తిరిగి మంచి చెట్టును వెతికేందుకు బయలుదేరారు. కొంతసేపటికి వాళ్ల అన్వేషణ ఫలించింది. ఒక కొలను పక్కన వాళ్లకు ఒక దృఢమైన టేకుమాను కనబడింది. చెట్టును పరిశీలించిన మురారి తృప్తిగా తలాడించాడు. అయితే టేకుమాను అంతా గుబురు కొమ్మలతో ఉండడం మాత్రం అతడికి ఆశ్చర్యం కలిగించింది. కూలివాడు తన భుజం మీది పంచను తలకు చుట్టుకొని చెట్టు మొదలను నరికేందుకు గొడ్డలి పైకెత్తాడు. అంతలో, "ఆగు, నా నివాసాన్ని కూలదెయ్యకు" అని చెట్టుపైనుంచి స్త్రీ కంఠస్వరంతో మాటలు వినవచ్చాయి. ఆ మరుక్షణం పైనుంచి ఒక యక్షిని వాళ్ల ముందుకు దూకింది. మురారి కూలివాడు భయకంపితులై చూస్తున్నంతలో యక్షిని, "ఇది నా నివాసం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో హాయిగా ఈ చెట్టుపైన ఉంటున్నాను. అసలు నువ్వు ఈ చెట్టును ఎందుకు నరక చూస్తున్నావు?" అని అడిగింది. యక్షిని పెద్దగా కోపగించకుండా కొంత శాంతంగా మాట్లాడటంతో మురారి తెప్పరిల్లి కాస్త ధైర్యం తెచ్చుకుని, "రాకుమారికి నేను వీణ తయారు చేసి పంపాలి. అందుకు అవసరమైన చెట్టు ఈ ప్రాంతాన మరెక్కడా లేదు. కాబట్టి నేను చెట్టును నరికించక తప్పదు" అన్నాడు. ఈసారి యక్షిని మురారికేసి కోపంగా చూస్తూ, "ముష్టి, వీణ తయారీకి నిన్న చొట్టే దొరికిందా?" అని చేతుల్ని ముందుకు చాచింది. ఆ మరునిమిషం యక్షిని చేతుల్లో ఒక అద్భుతమైన వీణ ప్రత్యక్షమైంది. దానికి అక్కడక్కడ అమూల్యమైన వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి. మురారి ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో యక్షిని, "ఇది మహిమగల వీణ. సంగీతంలో సరిగమలు రానివాళ్లు కూడా ఈ వీణను అద్భుతంగా వాయించవచ్చు. వీణ ముందు కూర్చొని సరస్వతీదేవిని మనసారా స్మరించి కావలసిన రాగం మనసులో అనుకుని తీగలను సవరిస్తే చాలు, ఈ వీణ మీద ఆ రాగం పలుకుతుంది. అయితే దీనిమీద 2 రాగాలు మాత్రం బాగా ఆలోచించి వాయించాలి. మోహనరాగం వాయిస్తే నువ్వు ఆ క్షణం మనసులో కోరుకున్న వ్యక్తి నిన్ను ప్రేమిస్తుంది. ఇక వరుణరాగం వాయిస్తే జడివాన కురుస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ టేకు చెట్టు ఉన్నంతకాలమే నేనిక్కడ ఉంటాను. నేనిక్కడున్నంతకాలమే ఈ వీణలో మహిమ ఉంటుంది. అర్థమయ్యిందా? ఇదిగో వీణ తీసుకో" అంటూ వీణను మురారికిచ్చి అంతరార్థనమయ్యింది. అనుకోకుండా తనకు మహిమగల వీణ లభించినందుకు మురారి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆ అద్భుతమైన వీణ సహాయంతో తాను తలుచుకుంటే రాకుమారి చారులతనే పెళ్లాడగలడు. మురారి ఇలాంటి ఊహలతో తేలిపోతుండగా పక్కన ఉన్న కూలివాడు అతన్ని హెచ్చరిస్తూ, "అయ్యా, పొద్దు ఏటవాలింది. ఇక మనం ఇంటికి బయలుదేరదామా" అన్నాడు. దానితో మురారి ఊహాలోకం నుంచి బయటపడి కూలివాడితో, "సరే, బయలుదేరదాం. ఒక్క సంగతి గుర్తుంచుకో, ఈ వీణ సంగతి ఊళ్ళో ఎవరికీ చెప్పకు" అని హెచ్చరించాడు.
అయితే కూలివాడు ఇల్లు చేరుతూనే యక్షిణీ వీణ గురించి తన భార్యకు చెప్పాడు. ఆ రహస్యం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు కూడా. అయినా లాభం లేకపోయింది. రహస్యం కూలివాడి భార్య నుంచి ఈ నోటా ఆ నోటా పాకి తెల్లవారేసరికి ఊరు ఊరంతా గుప్పమనింది. మురారి ఉదయం నిద్రలేచేసరికి తిరణాలకు వచ్చినట్టు ఊళ్ళోని జనం అతడి ఇంటి ముందు మూగి ఉన్నారు. ఏం జరిగిందో మురారి వెంటనే ఊహించాడు. గుంపుగూడిన జనం మురారిని మహిమగల వీణను ఒకసారి వాయించమని ఒత్తిడి చెయ్యసాగారు. అయితే ఇలాంటి మహిమల మీద నమ్మకం లేని యువకుడొకడు జనంలో నుంచి, ఇంకే మురారి, మహిమగల వీణ వాయించి సరాసరి మన రాకుమారి చారులత మెడలో తాళి కట్టేయి, ఆ తర్వాత ఏకంగా ఈ దేశానికి నువ్వు మహారాజువు కావచ్చు అన్నాడు హేళనగా. మురారికి వాడి వేళాకోలపు మాటలు కోపం తెప్పించాయి. దానితో వాడి మాటలు నిజం చెయ్యాలనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి యక్షిణి ఇచ్చిన వీణను బయటికి తెచ్చాడు. తర్వాత ఇంటి ముంగిట అరుగుమీద పద్మాసనం వేసుకుని కూర్చొని కాసేపు కళ్ళు మూసుకుని సరస్వతీదేవిని ప్రార్థించాడు. ప్రార్థన ముగియగానే మురారి వీణను శృతి చేసి యువరాణి చారులత తనను ప్రేమించాలనుకుంటూ రాగాన్ని మనసులో మననం చేసుకుని వీణ తీగల్ని మీటసాగాడు. జనం ఊపిరి బిగబెట్టి చెవులు రిక్కించి పరమానందంగా వీణానాదాన్ని వినసాగారు. అయితే ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు రాసాగింది. ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకోసాగాయి. అంతలోనే ఉరుములు మెరుపులు. జనంతో పాటు మురారి కూడా ఉలిక్కిపడ్డాడు. ఆ మరుక్షణం అతడికి తను చేసిన పొరపాటు తెలియవచ్చింది. తను మోహనరాగానికి బదులు వరుణరాగం మనసులో అనుకుని వీణను వాయించాడు. అందుకే జిరివాన ప్రారంభమయ్యింది. అయినా ఇప్పుడు విచారించి ఏం లాభం? అప్పటికే కుంభవృష్టిగా వాన ప్రారంభమయ్యింది. గ్రీష్మకాలంలో హఠాత్తుగా ఈ జడివాన ఏమిటిరా దేవుడా అని కేకలు వేస్తూ జనమంతా పొలోమని తమ ఇళ్లకేసి పరుగులు తీశారు. ఇంతలో ఆకాశంలో కళ్ళు మిరమిట్లు గొలిపేలా ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మరుక్షణం దూరంగా ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపించింది. ఏదో ఆలోచనలో ఉన్న మురారి తన మోచేతులకి ఏదో మెత్తగా తగలడంతో ఉలిక్కిపడి చూశాడు. అక్కడ వీణకు బదులు ఒక పెద్ద సర్పం ఉన్నది. మురారి భయంతో ఒక వెర్రి కేక పెట్టి లేచి నిల్చున్నాడు. సర్పం తలెత్తి అతడికేసి ఒకసారి చూసి జర్రున అరుగ కిందికి జారి బాణ వేగంతో ఆకాశం లేకి దూసుకుపోయింది. ఇంటి ముందు రేగిన కోలాహలానికి కారణం తెలుసుకునేందుకు బయటికి వచ్చిన రామావతారం కొడుకును ప్రశ్నించి జరిగిందేమిటో విని, ఒరే మురారి, నీ ప్రవర్తన మన వృత్తి ధర్మానికే తీరని మచ్చ. ఈ అనుభవంతోనైనా బుద్ధెరిగి ప్రవర్తించు. లేనిపోని దురాశలకు పోయి నలుగురిలో నవ్వుల పాలు కాకు. ఈరోజే వెళ్ళి మంచి టేకు కొయ్య తెచ్చి రాకుమారికి వీణ తయారు చెయ్యి అని సలహా ఇచ్చాడు. టేకు కొయ్య కోసం పాలకొండలకు వెళ్ళిన మురారీకి అక్కడ యక్షిణీ నివసించే టేకుమాను పిడుగుపాటుకు నిలువున కాలిపోయి కనిపించింది. ఆ తర్వాత మురారి కష్టపడి మంచి టేకు కొయ్యను సంపాదించి నెల తిరక్కుండానే రాకుమారి చారులత కోరిన వీణను తయారు చేసి కోటకు వెళ్ళి ఆమెకు ఇచ్చాడు.